తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హీట్ మొదలైంది. అటు పార్టీలోను ఇటు నియోజకవర్గాల్లోను సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు ఎంతకీ అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలు ఏంటి, మొత్తంగా శేరలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను చూసొద్దాం. పదండి శేరలింగంపల్లి నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం. హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్సో హైటెక్ సిటీ కూడా అంతే ఫేమస్. దేశ విదేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హైటెక్ సిటీ శేరలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఆకాశ హర్మ్యాలు లాంటి భవనాలు, అధునాతన హంగు ఆర్భాటాలకు శేరలింగంపల్లి నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఒక విధంగా ఇక్కడ రాజకీయం కన్నా శరవేగంగా జరిగే అభివృద్ధిపైనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శేరలింగంపల్లి అభివృద్ధి మాత్రం ఆగదు. అందుకే ఇక్కడి నుంచి పోటీకి నేతలు ఉవ్విళ్లూరుతుంటారు, టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నిస్తుంటారు. శేరలింగంపల్లి నియోజకవర్గం 2009లో ఆవిర్భవించింది. ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న మియాపూర్, చందానగర్, బాలానగర్, కూకట్పల్లి, వివేకానందనగర్, బిహెచ్ఎల్, హఫీజ్పేట, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలను కలిపి కొత్తగా ఏర్పాటు చేశారు శేరలింగంపల్లి నియోజకవర్గం. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా 3 పార్టీలు గెలిచాయి. మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువుగా, 2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్ గెలిచాయి. 2014లో టీడీపీ నుంచి గెలిచిన అరికపూడి గాంధీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018లో గులాబీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీకి 1,43,307 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బి ఆనంద్ ప్రసాద్ కు 99,012 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న శేరలింగంపల్లి హైటెక్ సిటీ ఏర్పాటుతో అధునాతన హంగులతో అభివృద్ధి ప్రధానంగా దూసుకుపోతోంది. హైదరాబాద్ అంటేనే ఈ ప్రాంతమే అందరికీ గుర్తుకు వచ్చేలా మారిపోయింది శేరలింగంపల్లి నియోజకవర్గం. ప్రస్తుతం నియోజకవర్గంలో 6,44,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారు కూడా ఉన్నారు. ఇక్కడ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అనేది కష్టమే. అభివృద్ధి, నాయకుణ్ణి బట్టి ఇక్కడి ఓటర్లు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఓసారి విశ్లేషిస్తే 2018 ఎన్నికల సందర్భంగా అప్పట్లో తీసుకున్న గణాంకాల ప్రకారం శేరలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 5,75,583గా నమోదైంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 3,07,384, మహిళా ఓటర్ల సంఖ్య 2,68,067గా నమోదైంది. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం శేరలింగంపల్లి నియోజకవర్గంలో తీసుకున్న గణాంకాల ప్రకారం 6,44,072గా మొత్తం ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్ల సంఖ్య 3,42,651, మహిళా ఓటర్ల సంఖ్య 3,01,285. ఇక ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే పర్వాలేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే జనాల రద్దీ పెరిగిపోతూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కొత్త రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. కానీ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ట్రాక్ మాత్రం సమస్యను యథాతథంగా ఉంచుతోంది. ఇక్కడ ఎప్పుడో నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జ్ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అండర్ పాస్ ను మరింత విస్తరిస్తేనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో కాస్తంత ఆలస్యమవుతోందని అంటున్నారు నాయకులు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ ఆయనకే టికెట్ కేటాయించడంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన ఇక్కడి నుంచి విజయం సాధించాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు ఏదో ఒక రకంగా ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రఘునాథ్ యాదవ్ టికెట్ ఆశిస్తూ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జరిపేటి జైపాల్, సత్యనారాయణరావు ఇద్దరు సైలెంట్ గా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇక బీజేపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్న నాయుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ టికెట్ వస్తే మాత్రం ఇక్కడ కాంపిటీషన్ టఫ్ అనే మాట మాత్రం వినిపిస్తోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లేది ఎవరు అన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.